అనుభవం తరువాత మళ్ళీ మీ కుటుంబం నుంచి అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెడతారని, ఇలాగా ఎమర్జ్ అవుతారని ఎప్పుడన్నా ఊహించారా? నేను ఊహించలేదు. చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆయన మీద వచ్చిన ప్రెషర్స్కి, ఆయన వ్యక్తిత్వానికంటే ఆయన సున్నితమైన వ్యక్తిత్వానికి ఏమి చేయలేక పార్టీలు అందరూ మెర్జ్ చేసేద్దాం అన్నప్పుడు తను కూడా ఒక నిర్ణయం తీసుకుని సర్లే అందరికి, అంత ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే అందరం 10 మంది అనేవే కదా, సో ఎవరికీ చెప్పకుండా కాకుండా అందరికీ తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి వాళ్ళందరూ ఓకే అయిన తర్వాత పార్టీని కలిపేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ అబద్ధాలండి, వీళ్ళందరూ మీరు అప్పుడు మాకు తెలియకుండా కలిపారని ప్రతి వాడికి తెలుసు. ఏ ఒక్కడు కూడా అప్పుడు అప్పుడు మాట్లాడాల, ఇప్పుడు మాట్లాడుతున్నారు, సరే అది ఫర్గెట్ దాట్. అలా అన్నయ్య కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, పార్టీ మార్చిన తర్వాత, పార్టీ షిఫ్ట్ మెర్జ్ చేసిన తర్వాత, ఇక్కడ ఒక పాయింట్ వేగారు, మెర్జ్ చేయటం అనేది ఇట్స్ వెరీ కామన్ ఇన్ పాలిటికల్, దీంట్లో అది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. అది ఒక పార్టీ పెట్టిన తర్వాత కలిపేయచ్చు, మీరు విడిగా ఉండొచ్చు అనేది. సో కలపటమే ఘోరం అనేది తప్పు, నేను ఒప్పుకోను. అలాగే ఎందుకు కలిపారు అనేదానికి ఎవరు రీజన్స్ అనుకుండే. అయితే కళ్యాణబాబు ఏంటంటే కొంతమంది ఉంటారు కళ్యాణబాబులు అంటారు అన్కాంప్రమైజ్డ్, ఆ రోజు అన్నయ్యతో తను లేడు కానీ కలిపేటప్పుడు ఈజ్ నాట్ అలా అని చెప్పి అన్నయ్యకి అతనేమి అన్నయ్య కొన్ని పార్టీలు అప్పుడు మీ అన్నను పార్టీ కలిపినప్పుడు ఏం చేస్తున్నావు అని ఇప్పుడు అదే కళ్యాణబాబు, కళ్యాణబాబు ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. కళ్యాణబాబు ఒక వాయిస్ ఇవ్వగలరు తప్ప, కాకపోతే ఇక ఆ టైంలో కళ్యాణబాబు చేతులు కూడా ఏం లేదు, ఎందుకంటే అన్నయ్య మిగతా వాళ్ళ చేతుల్లో ఉంది పార్టీ. సో వాళ్ళందరి డెసిషన్ తర్వాత కళ్యాణబాబు అనేది అసలు డెసిషనే కాదు, కళ్యాణబాబు ఒపీనియన్ లేదు అక్కడ. సో అప్పుడు కళ్యాణబాబు ఏమి చేయలేడు, వాడు చేయగలిగిన వాళ్ళు ఒకటి అంటే ఆ నిర్ణయానికి దూరంగా ఉన్నాడు. పార్టీ పెడతారని మీరు తెలియదని అన్నారు, అంటే ఆ పార్టీ పెట్టడానికి అంత బలం అప్పుడు తెలియదు, పెడుతున్నారని వచ్చిన కొత్తలో. ఓకే, పార్టీ అన్నయ్య గారు కలిపి కాంగ్రెస్లో వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత కదా కళ్యాణబాబు పెట్టింది 14. ఆ కళ్యాణబాబు పెడతాడన్న విషయం తెలిసి, కన్ఫర్మ్గా పెడతాడని తెలిసిన తర్వాత నాకు ఒక భయం వేసింది, ఒక బాధ వేసింది. ఎందుకంటే అప్పటికే కళ్యాణబాబు ఈజ్ అ టాప్ మోస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, 100 కోట్లు సంపాదించుకునేటువంటి సత్తా ఉన్నాడు. ఆ పెట్టిన కోట్లతో 100 కోట్లతో ఆస్తులు కొని ఉంటే 1000 కోట్లు అయ్యాయి. ఇవన్నీ వదులుకొని ఏంటి రాజకీయం, అన్నయ్య సరిగ్గా వర్కౌట్ కాలేకపోయింది మనకి, ఎందుకు అంత బలమైన కారణం ఏమై ఉండొచ్చు? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సోషల్ కాన్షియస్ అంతే. కళ్యాణబాబు చిన్నప్పటి నుంచి అంతే, ఏదో చేయాలి అనేటువంటి అతని యొక్క మథనం 2014లో పార్టీకి ఆవిష్కారానికి దోహదపడిందండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు స్వయంగా ఒక అన్నగా ఉన్నారు, మా ఒక కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు, పార్టీ స్వయంగా మీ తమ్ముడు నడుపుతున్నారు, ఇప్పుడు వరకు మీరు సపోర్టర్గా ఒక ఫాలోయర్గా ఉంటున్నారని ప్రతి యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు. అంటే ఆయన తరచూ ఆ రెండు పార్టీలను విమర్శించడం వల్ల, కుటుంబ పార్టీలు అనడం వల్ల మీరు పార్టీలోకి వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే ఆయన దగ్గర నుంచి పిలుపు రాలేదా? ఒకవేళ పిలుపు వస్తే వెళ్తారా జనసేనలోకి? ప్రజారాజ్యంలో కూడా మేము కళ్యాణబాబు, నేను కళ్యాణబాబు ఇద్దరం పనిచేసాం తప్ప ఎటువంటి పదవులు తీసుకోవాలా? అయితే అసలు పార్టీలోనే ఉండకూడదు మేము అని నిర్ణయం తీసుకుంది నేను. కళ్యాణబాబుకి కూడా అదే నేను ఇద్దరం ఒకేసారి నిర్ణయం తీసుకున్నాం, తన అనేవాళ్ళని ఎవరిని పార్టీలో సభ్యులుగా ఉండకూడదు అని అతను అనుకున్నాడు. అసలు మనం ఇలా ఒక పార్టీలో మెంబర్షిప్ తీసుకొని పార్టీలో మనం ఇన్వాల్వ్ అవ్వాలని నేను అనుకోలేదు. సో మా ఇద్దరు ఆలోచనలు కలిసినాయి. సో లేదు కళ్యాణబాబు నువ్వు అలాగే ఉండు, మేము ఇలా ఉంటాం. అంటే ఇంత పెద్ద కుటుంబం ఉండి తను ఒంటరిగా అలా ఉండడం వల్ల ఎక్కువ విమర్శలు తీవ్రతరం అయినప్పుడు మీకు సహజంగా ఎలా బాధగా ఉంటుంది కదా, మరి ఎలా సపోర్ట్ చేయాలి? అందుకనే కదండి ఇప్పుడు నేను పెట్టి అందుకనే నేను ఒక మంచివాడిని సపోర్ట్ చేయటానికే కదా నేను ఒక నిజాన్ని మాట్లాడాలి. కళ్యాణబాబు మంచివాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. సో అందుకనే నేను ఒక ఛానల్ పెట్టుకుని, ఎందుకంటే మాకు మాట్లాడే అవకాశం లేదు వేరే ఛానల్స్. అంటే ఎన్నికల టైంకి కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం, నేను పార్టీ కళ్యాణబాబుకి మాత్రం 100% సపోర్ట్ ఉంటమే ఉంది. నేను పార్టీలో మెంబర్ని కాకుండా పోయవచ్చు, కానీ పార్టీ సింపతైజర్ని, పార్టీ అభిమాన్ని. సో ఖచ్చితంగా నేను ఎలక్షన్ టైంకి కాదు, ఆల్రెడీ మొన్న నేను పార్టీలో అక్కడికి ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళి తిరిగి ఒక ఫ్రెండ్లీ గ్యాదరింగ్స్ తోటి మాట్లాడి, గ్యాదరింగ్స్లో మాట్లాడాలి అందరితో చేశాను. సో నేను పనిచేస్తాను పార్టీకి, బట్ నాట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్టీ, బట్ యాజ్ ఎ సింపతైజర్ ఆర్ యాజ్ ఎ అభిమానిగా నేను చేస్తాను.